అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర గారు మనతో ఉన్నారు. ఆగస్టు నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వారి మాటలో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, ఆగస్టు నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, అలాగే ఆగస్టు నెల అంటే శ్రావణ మాసం 5వ తారీఖు నుంచి ప్రారంభమైంది. శ్రావణ మాసం అనగానే యోగదాయకమైన పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క తులారాశి వారి మీద ఏ యొక్క విధమైన గ్రహ దృష్టి లేదు, క్లీన్ బోల్డ్గా ఉంది. గురుడు ఉన్న స్థానం వృషభ రాశిలో ఉన్నాడు. అయితే శుక్రుడు ఉన్న స్థానం ఎక్కడున్నాడయ్యా? సింహరాశిలో ఉన్నాడు, శత్రుస్థానంలో ఉన్నాడు. గతంలో ఈ తులారాశి వారి గురించి కొన్ని మంచి మంచి విధానాలు చెప్పుకున్నాం. ఇప్పుడు కొన్ని విధానాలు చెడ్డగానే కనపడుతున్నాయి. వీరికి అధికమైన అప్పులు చేస్తారు. ముందుగా గతంలో చేసిన అప్పు అయినా, కొత్తగా చేసిన అప్పు అయినా, ఈ నెలలో చేసిన అప్పు అయినా, ఎందుకు చేసావయ్యా, ఏమో అవసరానికి చేశానయ్యా అన్నం వేరు. ఎందుకు చేసావు, ఏమో గొప్పగా చేశాను, ఆడెవడో ఏదో చేస్తాడని చెప్పేసి అప్పు చేశానంటాడు. ఈ అప్పు చేసిన వారు ఊరుకుంటున్నారా అంటే వీళ్ళని ఊరుకోవట్లేదు. ఈ మాసంలో, శ్రావణ మాసంలో అప్పులు తీర్చరా నాయన, ఎప్పుడెత్తావు ఎప్పుడెత్తావు, నువ్వు రేపంటావు మాపంటావు అని చెప్పేసి వీళ్ళ చుట్టుముట్టుకున్నారు. ఈ యొక్క పరిస్థితుల్లోని ఇంటికి వచ్చాడు. మౌనమని ఈ భాష ఓ మోగ మనస, ఏం మాట్లాడతలేదు ఎవరితో, మౌనంగా అలా కూర్చుంది. ఏదైనా అలాగ ఉన్నాయి పెట్టిని, అమ్మ నాన్న అడిగినా ఏమండి ఇలాగ ఉన్నారేటని, భార్య అడిగినా ఆయన మాట్లాడుగా చిరాకంది అని చేతరించుకునే పరిస్థితుల్లో ఉంటారు. అంటే ఏం చేయాలో ఏం ఆలోచించాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే వీళ్ళకి నెల వచ్చేసరికి 50,000 రూపాయల శాలరీ ఉందండి. ఈ 50,000 రూపాయల శాలరీలోని ఇంటినే తరిదిద్దాలా, లేకపోతే వ్యవహారాలు చూసుకోవాలా? అంటే కొంతమంది ఇంటికి అద్దె కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, మెయింటెనెన్స్ కట్టాలి, ఇలాంటివి ఉంటాయి. నేను కోటీశ్వరులు తీసుకుంటా కుదరదు, మధ్యతరగత కుటుంబీకులనే తీసుకోవాలి. ఈ మధ్యతరగత కుటుంబీకుల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇక ఇంటి అద్దె కట్టాలంటే ఇదివరకట్లా వీళ్ళు 3,000కి 4,000కి రావట్లేదు. హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్రూమ్ అంటే 20,000 15,000 ఈ రకంగా ఉన్నాయి. ఈ అద్దెలుగే కట్టాలా, కరెంట్ బిల్లే కట్టాలా, ఇంట్లోనే చూడాలా, మెడికల్ ఖర్చులే పెట్టాలా, ఇటువంటి పరిస్థితులన్నీ చూసుకోవాలా, అప్పులు తెచ్చాలి. వీడు తెచ్చిన సగం సొమ్ములో అప్పులే తెచ్చాలి. అప్పు తెచ్చకపోతే ఆడు ఊరుకోడు, ఆ రోడ్డు మీద పెట్టి ఇక్కడికి వస్తాడు. రోడ్డు మీద పెట్టి మాట్లాడితే ఇబ్బందికరమైన చేస్తుంది. ఇటువంటి సందిగ్ధావస్థ, ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి ఈ తులారాశి వారికి ఈ నెల ఎందు గోచరం అవుతుంది. సరేనండి, ఇలా తులారాశి వారు అందరూ ఇలాగ ఉన్నారనుకుందాం, మరి ఎక్కడా బాగోలేదా? బాగోలేదు ఉండదు. ఎప్పుడు ఒక మంచివాడు ఉన్నాడంటే ప్రతిరోజు మంచి పనులే చేస్తాడు చిట్ట చివరి దాకా అనుకోవడం తప్పు. వాడు చెడ్డ పనులు చేస్తాడు. ఒక చెడ్డవాడు ఉన్నాడు అంటే చిట్ట చివరి దాకా అన్ని చెడ్డ పనులే చేస్తాడు అనుకోవడం తప్పు. వాడు మంచి పనులు చేస్తాడు. అలాగే గ్రహ సంపత్తి కూడా ఎప్పుడూ చెడ్డ పనులే చేయదు. నవగ్రహములు అన్నీ కూడా మంచివే. నక్షత్రములు 27 నక్షత్రములు మంచివే, చెడ్డవన్నది కాదు. కానీ గోచార పద విధానాన్ని బట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దాన్నే మనం రెమెడీస్ అనే దాంట్లో మనం తీసుకోవాలి. సరేనండి, భార్యాభర్తలు ఎలాగ ఉన్నారండి? ఏమండి భర్తకు అప్పులు ఎక్కువైతే భార్యతో ఎలా ఉంటాడు? కొంచెం చిక్కగ్గా పగగ్గా ఉంటాడు, కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితిని పొందుతూ ఉంటాడు. కాబట్టి సంపూర్ణమైన ఆనందకరమైన జీవితాన్ని ఈయన పొందలేడు. ఇంటి యజమాని ఆనందకరమైన పరిస్థితుల్లో లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారు? ఇంకా మనం చెప్పక్కర్లేదు, ఇబ్బందికరంగానే ఉంటారు. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నవారి యొక్క ఫలితాలు ఏంటి? ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఫలితం బాగుంది. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి అంటే ఇక్కడ అందరికీ ఈ రకంగా ఉండి ఉన్నది అన్నారు కదా, ఉద్యోగ రంగం వాళ్ళకే ఎందుకు బాగుంది అనే క్వశ్చన్ మీలో వస్తుంది. ఉద్యోగ రంగానే బాగుందంటున్నారంటే ఉద్యోగ రంగంలో అంటే
ఒక ఉద్యోగి ఉన్నాడు అంటే ఆడి శాలరీని బట్టి ఆడి యొక్క నెలసరి ఖర్చులని డైవైడ్ చేసుకుంటాడు, బడ్జెట్, ఆ బడ్జెట్ చేసుకుని పలానా దానికి ఇంత ఖర్చు పెట్టాలి, పలానాని ఇంత ఖర్చు పెట్టాలి, పలానా దానికి ఇంతే ఖర్చు పెట్టాలి అనే ఒక లెక్క ఉంటుంది ఉద్యోగస్తులకి. ఆ లెక్క ప్రకారంగా వెళ్తారు కాబట్టి ఇటు అప్పులో కోరుకోలేదు. ఆదాయానికి మించిన అప్పు చేస్తే ఎలాగరా బాబు అని చెప్పి అప్పుల్లో కూరుకోలేదు కాబట్టి వీటికి బాగుంది. ఉద్యోగ రంగం వారికి బాగుంది, ఉద్యోగం చేసుకుంటున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, సంతోషంగా ఉంటున్నారు, ఆనందకరమైన జీవితాన్ని పొందుతున్నారు. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా నమ్రతగా ఉన్నందువల్ల కూడా ఇలా ఉద్యోగాల్లో పెరిగే అవకాశం ఉంది. ఇటువంటి విధానంగా ఉద్యోగ రంగం వారికి ఉంది. ఇక చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు చిరుచిరు వ్యాపారుల పరిస్థితి మాత్రం అప్పులమయంగా ఉన్న పరిస్థితి ఉంది. సరేనండి, ఇటువంటి పరిస్థితుల్లో ఇల్లుంటే భార్యాభర్తల మధ్యన అవగాహన గురించి ఇందాక మనం చెప్పుకున్నాం భర్త, కానీ ఇక్కడ ముఖ్యంగా స్త్రీలు భర్త యొక్క పరిస్థితిని అవగాహన చేసుకుని అనుగుణంగా ఉంటే జీవితం చాలా సుఖ సంతోషంగా ఉంటుంది. ఇక విద్యార్థిని విద్యార్థులు, ఈ విద్యార్థిని విద్యార్థులు అంటే ఏముంది, బయటికి వెళ్ళి లేవు అప్పులు చేయవలసిన అవసరాలు ఉండదు వీళ్ళకి. అప్పులు చేయవలసిన అవసరం ఏముంది, ఇలా పాకెట్ మనీ కింద ఇంతని ఇస్తారు, ఆ పాకెట్ మనీని తీసుకుంటారు, వెళ్తారు, హ్యాపీగా చదువుకుంటారు, వస్తారు, అలాగే విద్యయందు అనుకూలవంతమైన స్థితిగతులు పొందుతున్నారు, అత్యధికమైన ర్యాంకులు కూడా తెచ్చుకుంటున్నారు. ఆ రకమైన పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు. ఇక తులారాశి యందు పెళ్ళి కాని వారి గురించి మనం ప్రస్తావన తీసుకువెళ్తాం. ఈ తులారాశి వారు పెళ్ళి కాని వారికి ఆగస్టు నెలలో కొద్దిగా ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈ ఆగస్టు నెలలో వివాహం కాని స్త్రీలకు వివాహ విధంగా, మొన్న వివాహం కాని వారి గురించి ఒక వీడియో చెప్పుకున్నాం, ఆ వీడియోలు చేసినట్టుగా చేసుకుని వెంటనే వివాహానికి ముహూర్తాన్ని నిర్ణయించుకుని వివాహం చేస్తే ఈ యొక్క ఆగస్టు నెలలో వివాహం కాని వారికి కూడా వివాహాలు అవడానికి తులారాశి వారికి ఎక్కువ ప్రాముఖ్యతను చూపిస్తున్నారు. కాబట్టి ఆ ప్రయత్నాలు కూడా చేయండి. అలాగే కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు, అనారోగ్య పరిస్థితులతో ఉన్న వారికైతే ఈ యొక్క ఆగస్టు నెలలో తులారాశి వారికి, తులా అనగానే రాసు తూచినది, ఒకవైపు ఎక్కువైతే ఒక పైకి లేచిపోతే, తక్కువైతే ఇటువంటి అది లేచి లేస్తుంది, అంటే మధ్యస్థంగా ఉంది ఆరోగ్య పరిస్థితి, ప్రమాదకరమైన స్థితికి తీసుకెళ్తుందా అండి, లేదు, మధ్యస్థంగా ఉంది. ఉండి మొదటి నుంచి అంటే 1వ తారీఖు కాడి నుంచి మనం తీసుకుంటే 31వ తారీఖు 30వ తారీఖు వచ్చేసరికి తగ్గుముఖంలోకి వచ్చి వ్యాధులన్నీ కూడా సంతరించుకుని ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు. ఇది తులారాశి వారి యొక్క విధానం. ఆగస్టు నెలలో ఈ తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయంటారు, కాస్త వివరించండి. ప్రతి వారు కూడా ఆగస్టు నెలలో తులారాశి వారు చేయవలసిన ఫలితములు, శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో లక్ష్మీ పూజని అవలంబిస్తారు, అవలంబించండి. అలాగే ఈ యొక్క ఆగస్టు మాసంలో మధ్యతనంగా ఉండే వ్యక్తులకు కష్టాలు, నష్టాలు, అప్పులు వాళ్ళ చేత ఇబ్బందికరమైన స్థితులు పొందుతున్నారు అన్నారు కాబట్టి దీని యొక్క పరిహారం ఏంటంటే అన్నదానం చేయాలి. దానములలో కల్లా అన్నదానం గొప్పది. అన్నాన్ని ఎప్పుడైతే దానం చేస్తామో, అంటే అన్నదానం చెయ్యమన్నాం కదా, ఎక్కడ చేయాలండి, ఎవరున్నారండి, అన్నాతితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి, పనికి మాలిన వాళ్ళకి అన్నం పెట్టకూడదు, పాత్ర ఎరిగి దానం చేయాలి. కాబట్టి అన్నార్థులు ఎవరున్నారు, హాస్పిటల్కి వెళ్ళండి. మీరు ఒక 10 కేజీలు 5 కేజీలు 4 కేజీలు మీ ఓపిక పెట్టి కొంచెంగా పులిహార చేయండి. ఆ పులిహారలో ఇంత కరివేపాకు వేయాలంటే అంత కరివేపాకు వేయండి, ఎక్కువ కరివేపాకు వేయండి. ఒక 3 కేజీలు పులిహార చేశారు, ఓ 3 కేజీలు దద్దోజనం చేయండి, కర్డ్ రైస్. కర్డ్ రైస్లోని ఈ యొక్క తులారాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడు, శుక్రుడు సింహరాశిలో ఉండి ఈ యొక్క వృషభ రాశిలో కుజుడు కలిగి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క దద్దోజనంలో ఎర్రని దానిమ్మ గింజలు వేయాలి, నల్లటి ద్రాక్ష పళ్ళు కూడా వేయాలి. ఈ యొక్క అన్నదానాన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో రోగులకు కాదు, రోగిగా వచ్చిన వాడు
మామూలుగా హాస్పిటల్లో ఆడ ఐసీలో ఉండి ఏసీలో పడుకుని బాగానే ఉంటాడు, ఆయనకి ఏం బాధ లేదు, ఉంటూ ఉంటాడు బాధ బాధ తర్వాత సంగతి. ఈ యొక్క రోగి కూడా ఉన్నవాళ్ళు ఉంటారు, రక్త సంబంధికులు, వాళ్ళు పాపం అన్నం తినలేరు, అలాగని ఇంటికి వెళ్ళలేరు, అక్కడ కూర్చోలేరు, పడుకోలేరు, ఇబ్బందికరమైన స్థితులు ఉంటాయి. పోనీ ఏదైనా తిందామనుకున్నా బయటికి వెళ్ళి తిన్నా శుభ్రమైన దొరకదు. కాబట్టి నిజంగా అక్కడికి వెళ్తే ఆ రోగికి సంబంధించిన వాళ్ళు ఎదురుకుంటూ వచ్చి అడుగుతారు అన్నార్థిగా, వాళ్ళు సరైన అన్న అర్థులు. కాబట్టి వాళ్ళకి ఒక ప్లేటు పేపర్ ప్లేటు భోజనం చేయడానికి, ఈ మాత్రం పులిహోర, ఆ మాత్రం దద్దోజనం, ఒక వాటర్ ప్యాకెట్ ఇవ్వండి. శుభ్రజన ఏమండి అంత ఉన్నతమైన పరిస్థితి మనకు లేదు కదండి, ఆలోచించాలి మధ్యతరగతి కుటుంబంలో నేనే చెప్పాను కదా, మరి ఇంతమందికి ఇంత పులిహారాలు మీద చేసి దద్దోజనాలు పెట్టమంటే కుదరదు కదా, మా వదిలేయండి. చేయలేని వాళ్ళు, స్తోమత ఉండి చేయగలిగిన వాళ్ళు ఇలా చేయండి, స్తోమత లేదు, ఎక్కువ ధనాన్ని వెచ్చించలేరు, కొద్దిగా ఎంతో కొంత చేయాలి. అప్పుడేం చేయాలి, ఒక ప్యాకెట్ జిప్ ప్యాకెట్లా ఉంటాయి కదా ఈ యొక్క ప్లాస్టిక్ కవర్లు, అలాంటి కవర్లు తీసుకోండి. ఆ మాత్రం అన్నం ఒక, ఆ మాత్రం బంగాళాదుంప కూర ఉండండి, ఆ మాత్రం ఒక చిన్న కవర్లు వేయండి, అన్నం ప్యాకెట్లు కొంచెం అన్నం వేయండి, ఆ మాత్రం సాంబార్ కాయండి, శుభ్రంగా సాంబార్ కాసి ఒక చిన్న ప్యాకెట్లు వేయండి. ఈ యొక్క మూడు ప్యాకెట్లు ఒక ఆకుని మడిచి ఒక చిన్న కవర్లో పెట్టండి. ఇలాగ నాలుగు కవర్లు చేయండి, ఐదు కవర్లు మీ ఓపిక. హాస్టల్లో కుర్రాళ్ళు ఉన్నారు, చదువుకునే వాళ్ళు హాస్టల్లోకి వస్తారు, వాళ్ళు అన్నం వండుకుని ఏ కూరలో బయటికి వెళ్ళి 10 రూపాయలు 20 రూపాయల కూరలు ఉంటాయి, ఆ కూరలు తెచ్చి తింటారు. అలా కాకుండా ఆ హాస్టల్లో ఉన్న వాళ్ళు తెచ్చుకోకుండా ఆ టైంకి వెళ్ళాలి, అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాదు, నేను తినేసేవాడిని కదా, తినబోయే సమయానికి వెళ్ళి ఇగో బాబు భోజనం చేయండి అని, ఓ ఇద్దరు ముగ్గురికి ఇవ్వండి, నలుగురికి ఇవ్వండి, అన్నదానం అయిపోయింది. ఈ రకమైన అన్నదానాన్ని చేసినందువల్ల ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ నుంచి బయటకు వస్తారు. అన్నదానాన్ని చేయాలి వీళ్ళు. అలాగే ఈశ్వరాభిషేకాలు ప్రతి వారం కూడా, 4 వారాలు వస్తే 4 వారాలు, 5 వారాలు వస్తే 5 వారాలు ఈశ్వరుడికి అభిషేకం చేయించండి. అభిషేకం అంటే పంచామృతాభిషేకం, అలాగే మహారుద్రాభిషేకము అని అన్నారనుకోండి, మీరు వెళ్ళి ఓ 18 కొబ్బరికాయలు పట్టరా బాబు, ఓ 3000 రూపాయలు దక్షిణ ఇయ్యి అని అంటారు, అదేమక్కర్లేదు, ఈశ్వరాభిషేకం అనేది చేస్తే ఆనందదాయకమైన స్థితిగతులు పొందుతారు, కష్టాలు నష్టాల నుంచి దూరంగా ఉండి సుఖ సంతోషాలకు దగ్గర అవ్వడం అనేది ఈ తులారాశి వారికి జరుగుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించండి. నమస్తే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆగస్టు నెలలో తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు కూడా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మాన్ భవ.